ఏంది గోపి, ఎక్కడ చూసినా కరోనా న్యూస్ తప్ప ఇంకొకటి లేకుండా అయిపోయింది. 24 గంటలు కరోనా కరోనా, రోజుకు 30 మంది వాట్సాప్లో పెడతారు హైడ్రాక్సిల్ క్లోరోక్విన్ వాడు, తప్పెతగదు వాడు అని. అది ఏదేదో మందులన్నీ చెప్తారు, అది అర్థమే కాదు. నేను డాక్టర్ అనుకుని నేనే కన్ఫ్యూజ్ అవుతా అంట. ఏంది గోపి ఇట్లా చేస్తారు వీళ్ళు? వాట్సాప్తోనే కరోనా ఎక్కువ అయిపోయింది, భయం ఎక్కువ అయిపోయింది కరోనా కంటే కూడా. ఏంది ప్రశాంతంగా ఉందామన్నా కూడా రాత్రి 12 గంటలకు బిల్లు టింగ్ అని కొడుతుంది. ఎట్లా చేయాలి అమ్మ గోపి? బ్రదర్ రాప్తాడి రూట్ ఎట్లా? ఏంది బ్రదర్ రాప్తాడికి రూట్ ఎట్లా? ప్రతి ఒక్కడికి రాప్తాడు దారి చెప్పేదానికి నేను ఒక్కడే దొరికినానే, ఎవరు లేరుడా. ప్రతి ఒక్కడు వచ్చి నన్ను అడుగుతాను రాప్తాడు దారి ఎట్లా, రాప్తాడు దారి ఎట్లా, రాప్తాడు దారి. నేను ఆర్టీసీ బస్ స్టాండ్ పెట్టుకున్నానా ఆ రాప్తాడు దారి చెప్పేదానికి? ఏం మనుషులేమో అసలు. రే నీ హైట్కు, నీ పర్సనాలిటీకి, నీ వెయిట్కు ఏమన్నా అర్థం ఉందా? నువ్వు చేసే ఓవర్ యాక్షన్, నువ్వు ఏమన్నా అర్థం? సార్ 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 రాప్తాడికి ఎందుకు సార్? సార్ రాప్తాడుకా సార్? మందుకా సార్? మందు అయితే మా ఇంటి పక్కనే సార్, మా ఇంటికి పోయి తాగుతాను సార్. సార్ సార్ ఏమనద్దండి సార్, సార్ వదిలితే నేను మా ఇంటికి పోతాను సార్. సార్ వదిలేను సార్, సార్ ప్లీజ్ సార్ వదిలేను సార్, సార్ వదిలేను సార్. ఏంది తాగుతూ ఎట్టున్నాడు చూడు సార్? గాయత్రి పాలు తాగుతున్నా. ఎట్టున్నా చూడు, దేవుడు హైట్ ఆయనకు ఒక్కడికి ఎక్కిపోతే మాకు కూడా కొద్దిగా పంచచ్చు కదా. ఆయనకు ఒక్కడికి 8 అడుగులు పెట్టి నాకు మాత్రం 5 అడుగులు పెట్టినాడు. నేను కూడా రేపు గాయత్రి పాలే తాతలే. Ha ha ha!